హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శాంతిరాజ్ 143. సో ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. ఎలా ఉన్నారనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి అండి. సో ఈ సూజిక హల్వాని మనకి టైం లేనప్పుడు దేవునికి ప్రసాదం పెట్టాలనుకుంటే మాత్రం ఇలా ప్రిపేర్ చేసుకోండి, చిటికెలో చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఈ రవ్వ కేసరికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోండి. కడాయి హీట్ అయిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న ఈ నెయ్యి అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఈ జీడిపప్పు పలుకుల్ని దోరగా వేయించుకొని పక్కన తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వని యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలండి. అంతలోపు పక్కన మరొక గిన్నెలో 1 కప్పు రవ్వకి 3 కప్స్ దాకా వాటర్ని తీసుకొని మరిగించుకోవాలండి. సో తర్వాత ఈ రవ్వని కలుపుకుంటూ వేయించుకోండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ మీరు రవ్వని ఎంత బాగా వేయించుకుంటే ఈ రవ్వ కేసరి అనేది టేస్ట్ అంత బాగుంటుందండి. సో అందుకు రవ్వకి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఈ విధంగా లో ఫ్లేమ్ మీదనే వేయించుకోండి. అంతలోపు మనం వాటర్ని పెట్టుకున్నాం కదా, సో ఆ వాటర్ కూడా మరుగుతున్నాయండి. ఇప్పుడు ఒక సైడ్ కలుపుకుంటూ ఈ విధంగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగానే కలుపుకుంటూ ఈ రవ్వ మొత్తం చిక్కగా ఈ విధంగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలండి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాలండి. షుగర్ వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో ఈ విధంగా షుగర్ని యాడ్ చేసుకొని ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేలాగా గరిటెతో లేదా బ్లెండర్తో బాగా మిక్స్ చేసుకోండి. సో ఈ రవ్వలో ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి. సో ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీకు ఇష్టమైతే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నేనైతే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నానండి. సో ఈ కలర్ మొత్తం ఇందులోకి కలిసే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగానే కలుపుకుంటూ ఉండండి. అండ్ మంటని మాత్రం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి. అండ్ ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. అండ్ మీకు ఇష్టమైతే ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోండి. సో ఈ విధంగా కలుపుకుంటూ ఈ రవ్వ అనేది ప్యాన్ నుంచి కొద్దిగా సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. సో ఇంత టేస్టీ అయినా ఈజీ అయినా ఈ సూజిక హల్వాని మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ దాకా చేరుతాయండి. సో ఈసారి మీరు రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకునేటప్పుడు మా ప్రాసెస్లో చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఈజీగా ఉంటుందండి. ఓకే బాయ్.